Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆత్మకూరులో చంద్రబాబు పవన్ సత్తా తేలిపోనుందా? ఏపీలో మరో ఎన్నికల సమరం మొదలైంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి బైపోల్ షెడ్యూల్ విడుదలైంది. మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. ఆ స్థానం నుంచి మేకపాటి కుటుంబ సభ్యులను బరిలోకి దించాలని సీఎం జగన్ గతంలోనే నిర్ణయించారు. ఎవరు పోటీలో ఉంటారనే నిర్ణయం మేకపాటి కుటుంబానికే వదిలేశారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో చర్చల తర్వాత గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని బరిలోకి దించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని సీఎం జగన్కు చెప్పగా ఆయన ఆమోదముద్ర వేశారు. ఇప్పటికే విక్రమ్ రెడ్డి గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆయనే ఇప్పుడు వైసీపీ నుంచి అభ్యర్థిగా అధికారికంగా పోటీలో నిలవనున్నారు. అయితే మృతుడి కుటుంబ సభ్యులే పోటీలో ఉంటే వారికే ఏకగ్రీవానికి సహకరించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ రాష్ట్రంలో కొన్ని సందర్భాలలో అనేక కారణాలతో ఎన్నికలు జరిగాయి. ఇక ఇప్పుడు ఆత్మకూరులోనూ పోటీ తప్పేలా లేదు. గౌతమ్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన స్థానంలో ఆయన సోదరుడే పోటీలో ఉంటుండడంతో టీడీపీ, జనసేన పోటీకి దూరంగా ఉంటున్నాయి. కానీ బీజేపీ తమది జాతీయ పార్టీ కావడంతో తమ విధానం వేరని చెబుతోంది. ఫలితంగా మేకపాటి సమీప బంధువు ఒకరిని బరిలోకి దింపేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. నెల్లూరులో బీజేపీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తమ అభ్యర్థిని బరిలో నిలిపే అంశంపైన పార్టీ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ వైఖరిపైన స్పష్టత రావాల్సి ఉంది. అయితే 2000 ఎన్నిక సమయంలో బీజేపీ అభ్యర్థి అధికారికంగా పోటీలో నిలిచినా ఇతర పార్టీలు లోపాయకారిగా వైసీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా సహకరించాయంటూ వైసీపీ ఆరోపించింది. ఇక ఇప్పుడు ఏపీలో రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఈ పరిస్థితుల్లో తమ మెజారిటీ నిరూపించుకునేందుకు వైసీపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. గతంలో 2000 ఎన్నిక తరహాలోనే సీనియర్లకు సీఎం జగన్ ఈ ఉప ఎన్నిక బాధ్యతను అప్పగించనున్నారు. అదే సమయంలో వైసీపీ బలం తగ్గిందని చెప్పేందుకు వీలుగా పోటీలో ఉన్నవారికి మద్దతుగా ప్రధాన పార్టీలు పరోక్షంగా సహకరించే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వైసీపీ మాత్రం తమకు గెలుపు కంటే మెజారిటీ కీలకమని చెబుతోంది. ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటన, మంత్రులు బస్సు యాత్ర ఉండడంతో సీఎం తిరిగి వచ్చిన తరువాత ఆత్మకూరు బైపోల్ పైన కార్యాచరణ డిసైడ్ కానుంది. జూన్ 23న పోలింగ్, జూన్ 26న లెక్కింపు జరగనుంది.